తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం పరిధిలో 23 మంది వాలంటీర్లను సస్పెండ్ చేశారు. వైసీపీకి అనుకూలంగా పనిచేస్తున్నారని ఇటీవల వారిపై టీడీపీ నాయకులు ఫిర్యాదు చేశారు. దీంతో వాలంటీర్లను సస్పెండ్ చేస్తూ రిటర్నింగ్ అధికారి ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి పాటించకుండా వైసీపీ నిర్వహించిన ఆత్మీయ సమావేశాల్లో పాల్గొన్న 45 మంది వాలంటీర్లని అధికారులు విధుల నుంచి తొలగించారు. వాలంటీర్లు ఎన్నికల ప్రక్రియకు దూరంగా ఉండాలని ఎన్నికల సంఘం ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, మొత్తానికి ఎలక్షన్ కమిషన్ చాలా సీరియస్ స్టెప్స్ తీసుకోబోతుంది, మరికొన్ని రోజుల్లో ఇంకొంతమంది సస్పెండ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయంటున్నారు, ఏమి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి సతీష్? సీతారామరాజు, ప్రధానంగా కూడా ఏపీలో ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తున్న దానిపై వాలంటీర్ సస్పెన్స్ పర్వం అయితే కొనసాగుతుందని చెప్పొచ్చు. అయితే తాజాగా ఇటీవల రాజమహేంద్రవరంలో అంటే ఈ రోజు 21 మంది వాలంటీర్లు అయితే విధుల నుంచి తొలగించడం జరిగింది. ముఖ్యంగా వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నటువంటి మార్గాన్ని భర్త నిర్వహించిన సమావేశాలకు వాలంటీర్లు హాజరైనట్లు టీడీపీ అభ్యర్థి ఎవరైతే ఆదిరెడ్డి వాసు ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. ఇందుకు సంబంధించిన ఆధారాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా తక్షణమే అందజేసి చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఆయన కోరడం జరిగింది. అయితే విచారణ చేపట్టి ఎన్నికల అధికారులు ఎవరైతే ఉన్నారో ఆ రాజమహేంద్రవరం నగరంలో ఆ 21 మంది వాలంటీర్లను అయితే విధుల నుంచి తొలగించడం జరిగింది. వాలంటీర్లు పోలింగ్ ఏజెంట్లుగా మార్చుకోవాలని అధికార పార్టీ చూస్తుందని చెప్పేసి కూడా టీడీపీ అభ్యర్థి వాదిరెడ్డి వాసు కూడా ఆరోపించడం జరిగింది. మరోవైపు ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా ఎక్కడైనా రాజకీయ పార్టీలతో అనుసంధానం అయ్యి ఉంటే కనుక చర్యలు తప్పవని చెప్పేసి జిల్లా కలెక్టర్ మాధవీలతో కూడా స్పష్టం చేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా మొత్తం వాలంటరీ వ్యవస్థ సంబంధించి మార్గాన్ని భర్తడం అంటే వైసీపీకి అనుకూలంగా వెళ్ళడము, వాళ్ళకి సంబంధించి వచ్చే ఎలక్షన్ ఏదైతే ఉందో ఎలక్షన్ లో దానికి సపోర్ట్ చేసే విధంగా కూడా కొంతమంది ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. దానికి సంబంధించి కూడా ఇటీవల మార్గాన్ని భర్తడం వాలంటీర్లతో కూడా రహస్య సమావేశాలు కూడా పెట్టి వాలంటీర్స్ తో కూడా మార్గాన్ని భర్తడం మాట్లాడడం కూడా జరిగింది. వాలంటరీ వ్యవస్థనంతా కూడా ఎన్నికలకు సంబంధించి వాడుకునే తీరును కూడా మొత్తం అక్కడ ఎవరైతే ఉందో ఆ విజువల్స్ అన్ని కూడా నేరుగా కూడా రికార్డ్ చేసిన విజువల్స్ అన్ని కూడా ఒక పెన్ డ్రైవ్ లో కాపీ చేసి ఎన్నికల అధికారికి అయితే మాత్రం అక్కడ టీడీపీకి సంబంధించి అభ్యర్థి ఆదిరెడ్డి బాసు అలాగే జనసేన ఇన్ఛార్జ్ అనుసి సత్యనారాయణ వీళ్ళిద్దరూ కలిసి వెళ్ళి నేరుగా కూడా కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఈ రోజు 21 మంది వాలంటీర్స్ ను కూడా మొత్తం సస్పెండ్ చేస్తున్నట్లుగా ఎన్నికల రిటర్నింగ్ అధికారి అయితే మాత్రం ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది. అయితే దానికి సంబంధించి టీడీపీ నాయకులు ఒకటే చెప్తారు, ఏదైతే వాలంటరీ వ్యవస్థ ఏదవుతుందో వ్యవస్థ మాకు ఎప్పటికీ కూడా వ్యతిరేకం కాదు, వాలంటరీ ఎవరు కూడా మాకు వ్యతిరేకం కాదు, కాకపోతే ఒక వైసీపీ పార్టీకి అనుకూలంగా పనిచేయడం అనేది ఇది ఎన్నికల కోడ్ ఉల్లంఘించేయడం అనేది కరెక్ట్ కాదు, కాబట్టి మేము ఇటువంటి నిర్ణయాలు తీసుకున్నాం, దీన్ని వెంటనే కూడా మార్గాన్ని భర్తడం కూడా ఇటువంటి శాస్త్రులు మానేసుకుని నేరుగా కూడా ప్రజల్లో తెలిస్తే మంచిదని చెప్పేసి కూడా టీడీపీకి సంబంధించిన నాయకులు కూడా చెప్పడం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ ఎన్నికల రిటర్నింగ్ అధికారులు ఎవరైతే ఉన్నారో అధికారులకు మాత్రం టీడీపీ నాయకులందరూ కూడా కృతజ్ఞతలు కూడా తెలపడం జరిగింది. నిన్న ఇదే విషయాన్ని కూడా ఎవరైతే ఎన్నికల కమిషనర్ కంప్లైంట్ ఇవ్వగానే ఇదే విషయం కూడా మనం మహాన్యూస్ కూడా బ్రేక్ చేయడం కూడా జరిగింది. మహాన్యూస్ బ్రేక్ చేసిన 24 గంటలకు ముందే రిటర్న్ ఎన్నికల రిటర్న్ అధికారులు అయితే మాత్రం 21 మంది సస్పెండ్ చేసిన పరిస్థితి ఇప్పుడు నెలకొంది చెప్పొచ్చు. సీతారామరాజు, సతీష్, మరో పక్కన ఈ వాలంటీర్లు ఇప్పుడు కొత్తగా మేము సిద్ధం మా బూత్ సిద్ధం ఈ అంశాల్లో భాగంగా కూడా అంటే ఆ అంశాల్లో అంటే బూత్ సిద్ధం ఈ అంశంలో కూడా ఏమైనా అందులో కనుక పార్టిసిపేట్ చేస్తే వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుందా? 100% ఒకటే చెప్తున్నారు, ఎన్నికల సంబంధించి అధికారులు కావచ్చు జిల్లా కలెక్టర్స్ కావచ్చు వీళ్ళందరూ కూడా ఒకటే చెప్తారు, ఎవరు ఎటువంటి వాలంటీర్స్ ఎవరు కూడా ఇటువంటి వాటిల్లో పాల్గొనకూడదు అని చెప్పేసి అని చెప్తున్నప్పటికీ కూడా చాలా మంది కొంతమంది వాలంటీర్స్ అయితే అత్యుత్సాహం చూపించి కావాలని వెళ్ళడం కూడా చేయడం జరుగుతుంది. అటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఎక్కడైనా తిరిగినా కనిపించినా సరే అన్న ఒక ఫోటో తీసి పెట్టమని కూడా ఇప్పటికే అధికారులు వెల్లడించడం జరిగింది. అయితే ఈ వాలంటీర్స్ సంబంధించి పర్వం కొనసాగుతూ ఈ సస్పెన్స్ యొక్క తిరిగే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పొచ్చు. ఎక్కడ వాలంటీర్స్ సంబంధించి రాకపోయినా వాళ్ళ వెళ్ళడానికి ఇష్టం లేకపోయినా సరే అక్కడ వైసీపీకి సంబంధించి కొంతమంది నాయకులు కేవలం వాళ్ళకి పిలిపించి ఈ పనికి వాడుకుంటున్న ఏదైతే ఈ క్యాంపెయిన్ కావచ్చు ప్రజలు ఎవరైతే ఉన్నారో ఎలక్షన్ సంబంధించి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీపెట్టి ఓట్లు వేయించే విధంగా కూడా వాళ్ళు మాట్లాడే విధంగా ట్రైనింగ్ ఇస్తున్న పరిస్థితులకు ఉంది. అయితే దీనిపైన కూడా ప్రధానంగా టీడీపీ సంబంధించిన నాయకులు కావచ్చు జనసేనకు సంబంధించిన నాయకులు కావచ్చు వీరందరూ కూడా దీనిపైన కూడా పూర్తిగా నిఘా పెట్టి ఎక్కడికెక్కడ కూడా ఎవరైతే వాలంటీర్స్ బయటకు వస్తున్నారు ఎవరైతే వర్క్ చేస్తున్నారో వైసీపీకి సంబంధించి అదుకు అనుకూలంగా ఎవరు పనిచేస్తారో దానిపై కూడా ఇరు పార్టీ నేతలు కూడా మొత్తం అందరూ కూడా దీని మీద నిఘా పెట్టి ఉంచడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా రాజమహేంద్రవరంలో కూడా సస్పెన్స్ పర్వం అయితే ఎన్నిక వాలంటీర్ సస్పెన్స్ పర్వం అయితే కొనసాగుతుంది చెప్పుకోవచ్చు. మరి ఇంకా ఇంతకు ముందు కూడా ఇంకా ఇది కొనసాగే అవకాశం కూడా కనిపిస్తుంది. సీతారామరాజు,
సతీష్, మరో పక్కన సీఎం జగన్ మాట్లాడుతూ కూడా ప్రభుత్వం చేసిన మంచిని ఇంటింటికి ప్రచారం చేయండి, మీరే మా సైన్యం అని చెప్పిన ఓ పక్కన సీఎం జగన్ చెప్తున్నా. మరి సీఎం జగన్ చెప్పారు కాబట్టి వాలంటీర్లు ఆ విధంగా వెళ్తుంటే, కానీ చివరికి నష్టపోయేది వాలంటీర్లే కదా. మరి ఈ ఇలాంటి నేపథ్యంలో మరి ఇలాంటి వ్యాఖ్యలు ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే ప్రధానంగా కూడా వీళ్ళు వెళ్ళి సంక్షేమ పథకాలకు సంబంధించి కానీ ఏదైనా చెప్పే అవకాశం ఉంటే ఇప్పటివరకు చేసామని చెప్పచ్చు. కానీ వీళ్ళందరూ కూడా వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గెలిపించండి, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే అభ్యర్థిని మీరు గెలిపించండి, మళ్ళా ఓటు వైసీపీకి వెయ్యండి అని చెప్పేసి కూడా వాళ్ళందరికీ కూడా ఎవరైతే ఓటర్లను ప్రభావితం చేయడంలో ముందుండడంతో అవన్నీ కూడా టీడీపీకి సంబంధించిన నాయకుల దృష్టికి కూడా రావడం జరిగింది. ఎక్కడికక్కడ కూడా చాలా వరకు వైసీపీకి సంబంధించి నాయకులకి వాలంటరీ వ్యవస్థ అనేది కూడా ఇప్పుడు ఈ రకంగా క్యాంపెయినింగ్ సంబంధించిగా ఉపయోగించుకోవడం కరెక్ట్ కాదని కూడా చెప్పేసాం కూడా లేకపోతే టీడీపీ సంబంధించి హెచ్చరించడం జరుగుతుంది. ఏదేమైనప్పుడు చూస్తుంటే మాత్రం ఇటీవలే మొత్తం ఏపీ వ్యాప్తంగా చూస్తుంది, ఎక్కడ చూస్తుంటారు ఈ వాలంటరీ వ్యవస్థ పైన మొత్తం అంతా కూడా దేవకాన్ని వేసి ఉందని చెప్పుకోవచ్చు. ఎప్పుడుగా అధికారులు చెప్పినప్పటికి కూడా దాంతోపాటు కూడా జనసేన టీడీపీ నాయకులు చెప్పినప్పటికి కూడా వాలంటరీ వ్యవస్థ మొత్తం ఎక్కడ తగ్గకుండా కూడా ముందుకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సతీష్, మరో పక్కన ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కూడా ఉండవు, పక్కన ధర్మాన్ అనుకోవచ్చు, మొన్న రెడ్డి శాంతి కూడా రేపు ఎన్నికలప్పుడు డబ్బులు పంచాల్సింది కూడా మీరే అని చెప్పిన వాలంటీర్ని ఒక విధంగా వాలంటీర్లు బేస్ చేసుకుని ఆవిడ కామెంట్ చేసిన సందర్భంలో, మరో పక్కన ధర్మాన కూడా మాట్లాడుతూ వాలంటీర్లు మీరే దైవాంశ సంభూతులు అని చెప్తున్న నేపథ్యంలో మరి ఎమ్మెల్యేల మీద కానీ మంత్రుల మీద కానీ ఏమైనా యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుందా? అంటే ప్రధానంగా 100% కూడా మీరు అన్నట్టు యాక్షన్ తీసుకునే అవకాశం మీద కంపల్సరీ ఉన్నాయి. ఎందుకంటే కొన్ని ఏరియాలో కూడా ఇప్పుడు వైసీపీ సంబంధించి ఎమ్మెల్యే అభ్యర్థులు ఎవరికి కూడా సరైన క్యాడర్ లేకపోవడంతో పూర్తిగా కూడా వాళ్ళ వెంట కూడా క్యాడర్ ముఖ్యంగా ఎవరికి వెళ్ళకపోవడంతో వాలంటరీ వ్యవస్థను వాడుకుని వాళ్ళకి సంబంధించి కూడా రేపు ఇంటింటికి కూడా ప్రతి ఇంటికి అంటే ఆల్రెడీ ఒక్కొక్క వాలంటరీకి 50 ఇళ్ళు అప్పచెప్పారు కాబట్టి ప్రతి ఇంటితో కూడా వాలంటరీ సత్సంబంధాలు ఈ 4 సంవత్సరాల నుంచి కొనసాగించారు. ఈ కొనసాగించిన నేపథ్యంలో కూడా వాళ్ళందరితో పరిచయం అంటూ ఏర్పడింది కాబట్టి వారితో పాటు ఈ డబ్బులు పంపిణీ కావచ్చు, మరొకటి కావచ్చు, ఏదైనా సరే ఈజీగా చేయొచ్చనే ఒక వేరైతే మాత్రం వీళ్ళు ఎంచుకున్నట్టే తెలుస్తుంది. ఎక్కడికెక్కడ వాలంటరీ వ్యవస్థ అర్ధరాత్రి సమయంలో కావచ్చు లేదంటే చీకటిపడిన తర్వాత కావచ్చు ఈ వైసీపీకి సంబంధించిన నాయకులందరూ కూడా నేరుగా వాళ్ళందరినీ సీక్రెట్ గా పిలిపించి కూర్చోబెట్టి రాష్ట్ర బేతులు పెట్టి వాళ్ళకి అన్ని కూడా వివరిస్తున్నారు. అంటే ఎలా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, ఏ రకంగా ముందుకు వెళ్ళాలి, వాళ్ళని ఓటు ఎలా మొబిలైజ్ చేయాలి, ఎలా ట్రాన్స్ఫర్ చేయాలి దానిపైన కూడా వాళ్ళకి ఫుల్ ట్రైనింగ్ ఇవ్వడం కూడా జరుగుతుంది. ఈ ట్రైనింగ్ ఇచ్చే నేపథ్యంలోనే ఇలాగా ఎవరైతే వాలంటీర్లు అందరితో మాట్లాడే నేపథ్యంలోనే ఇప్పుడు మార్గాన్ని భరతరం మాట్లాడిన ఏవైతే వాలంటీర్ వారితో మాట్లాడిన విజువల్స్ ఏవైతున్నాయో అవి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారినాయి. తర్వాత వెంటనే కూడా ఈ సోషల్ మీడియా మారక ముందే రాజమహేంద్రవరం సంబంధించి టీడీపీ అభ్యర్థి ఆదిరెడ్డి వాసు చేతి కూడా విజువల్ రావడంతో విజువల్స్ అన్ని కూడా పెన్ డ్రైవ్ లో పెట్టుకుని నేరుగా కూడా ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అయితే మాత్రం అందజేయడం జరిగింది. అందజేసిన వెంటనే వాళ్ళు వెంటనే కూడా అక్కడ మొత్తం చెక్ చేసిన అనంతరం కూడా ఆ వాస్తవాలు గ్రహించిన వెంటనే కూడా ఈరోజు 21 మంది వాలంటీర్లు కూడా సస్పెండ్ చేయడం కూడా జరిగింది. అంటే చూడండి, ఎన్నికల సమయం 53 రోజులు మాత్రం సమయం ఉంది, 53 రోజుల్లో కూడా ప్రజల్లోకి ఎలా వెళ్ళాలి, ఏ రకంగా ముందుకు వెళ్ళాలి, ఎందుకంటే ఇప్పుడున్న -2 కూడా మనం కప్పుకొట్టుకునే ప్రయత్నం చేయాలి కాబట్టి ప్రజల దగ్గరికి వాలంటరీ వ్యవస్థను తీసుకెళ్ళాలి కాబట్టి ఎక్కడికెక్కడ మరికొన్ని కూడా ఇప్పటికీ నేరుగా ఇప్పటికి కూడా జగన్ అన్న ఫొటోస్ తో ఉన్న వెహికల్స్ కావచ్చు ఇటువంటి కూడా చాలా యథాస్థితిగా కూడా ఎక్కడ తిరుగుతున్న పరిస్థితి నెలకొని చెప్పుకోవచ్చు. దానికి కూడా ఇప్పుడు ఓవరాల్ కూడా మొత్తం అందరూ అంటే అక్కడ అన్ని జిల్లాలకు సంబంధించి అన్ని నియోజకవర్గాలకు సంబంధించి టీడీపీ జనసేన అభ్యర్థులందరూ కూడా పూర్తి నిఘాయితం ఉంచడం జరిగింది. చిత్రబాబు, థ్యాంక్ యూ. సతీష్, థ్యాంక్ యూ వెరీ మచ్. జనరల్ ఎలక్షన్స్ కి సంబంధించి 16 షెడ్యూల్ అనౌన్స్ చేశారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ పరిధిలోకి వస్తారు. అధికారులు కానీ రాజకీయవేత్తలు కానీ పొలిటికల్ పార్టీస్ కానీ అందరు కూడా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ రూల్స్ ఏవైతే ఉన్నాయో వారి పరిధిలోనే మనము నడుచుకోవాల్సి ఉంటుంది. ఎవరైనా కూడా ఫ్లెక్సీస్ కానీ లేదా వెహికల్స్ కానీ క్యాన్వసింగ్కి వాడాలన్నా హోమ్ టు హోమ్ క్యాన్వసింగ్ చేయాలి అని చెప్పా కూడా లేదా ఫ్లాగులు పెట్టుకోవాలన్నా ప్రొసెషన్స్ చేయాలన్నా కూడా ప్రతి మీటింగ్కి కూడా సంబంధిత రిటర్నింగ్ ఆఫీసర్ నుంచి పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా అధికారులు కూడా ఎటువంటి
పొలిటికల్ పార్టీస్ తో అనుసంధానం ఉండకూడదు. అదేవిధంగా వారు చేసే క్యాంపెయినింగ్ లో ఎవరు కూడా పార్టిసిపేట్ చేయకూడదు. అటువంటి ఏదన్నా మా దృష్టికి వస్తే ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మొత్తం జిల్లాలో 1577 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. వాటన్నిటినీ కూడా అన్ని ఫెసిలిటీస్ అనేది ఏర్పాటు చేసుకుంటూ వాటన్నిటినీ కూడా ఎలక్షన్ నాటికి సిద్ధంగా ఉంచడానికి అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది.